हेलो एवरीवन, नमस्ते, वेलकम टू अवर चैनल सिंधु क्रिएशंस, क्रिएट न्यू। ముందుగా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీకు ఇమ్మీడియట్గా నోటిఫికేషన్ వస్తుంది. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దండి. ఓకే, ఈరోజు మనం ఒక హెల్దీ ఇంగ్రీడియంట్ గురించి మాట్లాడుకుంటాం. హెల్దీ ఇంగ్రీడియంట్ ఓకే, బట్ ఏంటి ఆ హెల్దీ ఇంగ్రీడియంట్? నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్లీ ఈ కరోనా సీజన్లో మనం హాట్గా ఉండడానికి హాట్ డ్రింక్స్ అందుకు తీసుకుంటూ ఉంటాము. బట్ ఈ హాట్ డ్రింక్స్లో అంటే మనము కషాయాలు ఇవన్నీ వాడుతుంటాం కదా, సో ఆ కషాయాలలో మనం ఇంకొంచెం తేలికపాటి కషాయాన్ని, అంటే దానికి ఇంకొక పేరేంటంటే గ్రీన్ టీ, ఆ గ్రీన్ టీ మనం తాగితే ఎంత హెల్దీగా ఉండొచ్చు, ఎలాంటి బెనిఫిట్స్ పొందొచ్చు. గ్రీన్ టీ మీరు మనకు బయట మార్కెట్లో దొరుకుతాయి, గ్రీన్ టీ సాచెట్స్ దొరుకుతాయి. వాటిని బాయిల్ చేసేసి కొంచెం షుగర్ ఆర్ హనీ ఏదైనా యాడ్ చేసుకొని టీ లాగానే తీసుకుంటే హెల్త్కు మంచిది అంటారు. కానీ అందులో ఒక చిన్న ప్రాబ్లం ఉంది కదా, ఏంటి అంటారా? చేదుగా ఉంటుంది, పర్రమ్మ చేదుగా ఉంటుంది ఆ గ్రీన్ టీ. దాన్ని ఎంత హెల్దీ హెల్త్ కోసం, అంటే హెల్త్ కోసం తాగాలని అనుకున్నా ఆ చేదును భరించలే. సో అలాంటి చేదు లేకోకుండా ఇంట్లోనే గ్రీన్ టీ ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చెప్తాను. ఆ గ్రీన్ టీ తాగారంటే చాలా, అంటే చాలా హెల్దీ బెనిఫిట్స్ని మీరు పొందొచ్చు. ఎలాంటి గ్రీన్ టీ అంటే పుదీనా టీ. పుదీనా టీ ఇట్స్ జస్ట్ సింపుల్ నో అండి, అలా అంత తేలిగ్గా తీసి పడేయద్దండి. ఈ పుదీనాని మనం పౌడర్ రూపంలో అయినా తీసుకోవచ్చు. అండ్ డ్రైడ్ లీవ్స్, అంటే ఎండిపోయిన మనం పుదీనా ఆకుల్ని ఎండపెట్టి నీడలో దాన్ని గ్రైండ్ చేసి అలా అయినా తీసుకోవచ్చు. లేదు మనకి ఫ్రెష్ లీవ్స్ అందుబాటులో ఎప్పటికప్పుడు దొరుకుతూ ఉంటే ఫ్రెష్ లీవ్స్ని కూడా యూజ్ చేసి మనం గ్రీన్ టీని చేసుకోవచ్చు. ఓకే, ఎలాగా అని అంటారా? గ్రీన్ టీ ఎలా తయారు చేయాలని అంటే మనకి 3 ఇంగ్రీడియంట్స్ కావాలి. అవి ఏంటి అని అంటే ఒక 10 పుదీనా లీవ్స్, 10 తులసాకులు వాటర్లో వేసి బాగా బాయిల్ చేసేసి, అంటే 1 గ్లాస్ ఆఫ్ గ్రీన్ టీకి బాయిల్ చేసేసి దాన్ని ఫిల్టర్ చేసేసి 1 స్పూన్ ఆఫ్ హనీ వేసేసి మనం గ్రీన్ టీగా వాడుకోవచ్చు. బట్ ఈ గ్రీన్ టీ వల్ల మీకు 3 ప్రయోజనాలు ఉంటాయి. జనరల్గా ఏదైనా మనం, నేను లాస్ట్ ఎపిసోడ్స్లో చెప్పాను, తులసి హాట్ టీ అండ్ కరివేపాకు జ్యూసు ఇలా ఏదైనా తీసుకున్నప్పుడు మనం ఓన్లీ 1 ఇంగ్రీడియంట్ బెనిఫిట్ మాత్రమే తీసుకోగలుగుతాం. అంటే కరివేపాకులో ఉండేటివి మాత్రమే తీసుకుంటాం. తులసి హాట్ టీలో కూడా, తులసి టీలో కూడా మనం ఓన్లీ తులసి ఆకుల యొక్క ప్రయోజనాల్ని మాత్రమే తీసుకోగలుగుతాం. కానీ పుదీనా టీ అంటే గ్రీన్ టీ, మింట్ గ్రీన్ టీని తీసుకోవటం వల్ల మనం 3 ప్రయోజనాల్ని పొందుతాం. అవేంటంటారా, జనరల్గా చాలామంది అందరూ స్లిమ్ అవ్వడానికి మార్నింగ్ గోరువెచ్చని నీళ్ళలో హనీ కలుపుకొని తాగుతారు, నిమ్మకాయ రసము అందు, అవునా? సో ఆ బెనిఫిట్ మనము ఇందులో పొందవచ్చు. నిమ్మకాయ రసం ఎందుకు వాడతాం? విటమిన్ సి కదా. సో పుదీనాలోనూ తులసి ఆకుల్లో ఉండేదేంటి? విటమిన్ సినే కదా, హనీలో కూడా ఉంటుంది. సో గోరువెచ్చని నీళ్ళలో తేనె నిమ్మరసం తాగి సన్నబడాలి అని అనుకునే వాళ్ళకి ఏదైతే ప్రయోజనం పొందుతారో అదే ప్రయోజనాన్ని ఈ గ్రీన్ టీ, మింట్ గ్రీన్ టీలో కూడా మీరు పొందొచ్చు. అండ్ సెకండ్ బెనిఫిట్ ఏంటి అని అంటారా, పుదీనాలో ఉన్న ఔషధ గుణాలు, అంటే దాంట్లో ఉన్న ఘాటైన గుణం, ఆ తర్వాత పుదీనాలో చాలా, అంటే చాలా అత్యద్భుతమైన గుణాలు ఉంటాయి, దాంట్లో ఉన్న గుణాలు అండ్ తులసిలో ఉన్న గుణాలు, ఇవన్నీ కూడా మనకు ఏమవుతుందంటే మార్నింగే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా అండ్ స్ట్రెస్ ఫీల్ ఉన్నా ఇవన్నీ తగ్గుతాయి. పైగా క్యాలరీస్ లేని మనం టీ తాగుతాం. క్యాలరీస్ లేని, ఇప్పుడు టీ కాఫీ తీసుకుంటాం, మిల్క్లో ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది, సో అందులో నుంచి కొన్ని క్యాలరీస్ మన బాడీలోకి ఎంటర్ అవుతాయి. బట్ ఈ మింట్ గ్రీన్ టీలో క్యాలరీస్ అనేవి ఉండవు, ఇంకా క్యాలరీస్ని బర్న్ చేసే గుణాలు ఉంటాయి. సో మనం స్లిమ్ అవ్వడానికి అండ్ అట్ ద సేమ్ టైం రిఫ్రెష్ అవ్వడానికి ఈ గ్రీన్ టీ చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ పుదీనాని ఇంకొక బెనిఫిట్లో చాలా ఆశ్చర్యకరమైన బెనిఫిట్, అది మీరు ఎప్పుడు విని ఉండరు. ఏంటంటారా, పుదీనాని పేస్ట్ లాగా చేసేసుకొని ఆ పేస్ట్ని మనము
టూత్పేస్ట్లాగా వాడామంటే మన పళ్ళు ఎవరికైతే అంటే దంత సమస్యలు ఏవైతే ఇబ్బంది పడుతుంటారు, ఏదైనా కొంచెం ఫుడ్ తీసుకున్నా కూడా టీత్ మొత్తం అంటే పళ్ళు మొత్తము తెల్లగా సారీ ఎల్లోయిష్గా మారిపోతుంటాయి కదా, ఎల్లోయిష్గా మారి పాచి పట్టినట్లుగా ఉంటాయన్నమాట. సో అలాంటి వాళ్ళకి ఈ పుదీనా పేస్ట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే పుదీనాని బాగా పేస్ట్ లాగా చేసేసుకొని కొంచెం తీసుకొని మనం రెగ్యులర్గా టూత్పేస్ట్తో బ్రష్ చేస్తాం కదా, దాని తర్వాత మళ్ళీ ఈ పేస్ట్ అంటే పుదీనా పేస్ట్తో ఒక 2 మినిట్స్ అలా బ్రష్ చేసేసి వాష్ చేసుకున్నాం అనుకోండి, అసలుకి ఎల్లో టీత్ అనేది ఉండేది కూడా తగ్గుతూ వచ్చేస్తుంది. అండ్ ఏవైనా పళ్ళు పుచ్చిపోతూ ఉంటాయి కదా కొంతమందికి, ఇక్కడ చాక్లెట్స్ తినడం వల్ల, స్వీట్స్ తినడం వల్ల పెయిన్ ఉంటుంది, సెన్సిటివిటీనెస్ ఉంటుంది, అవన్నీ కూడా తగ్గుతాయి. ఆశ్చర్యకరమైన విషయం కదా. సో పుదీనా పేస్ట్ని మనము ఆకు ఆకు ఉండి బ్రష్ చేయలేమండి మాకు ఇబ్బందిగా ఉంది అని అనుకునేవాళ్ళు ఖచ్చితంగా పుదీనా రసాన్ని అంటే ఒక 5-6 ఆకుల్ని బాగా దంచేసి చిన్న రోలులో ఆ రసాన్ని మనం ఇట్లా చిన్న చేతిలోకి కానీ బౌల్లోకి కానీ ఏదైనా చిన్న కప్పులోకి కానీ వేసుకొని టూత్బ్రష్తో అద్దుకొనేసి బ్రష్ చేసినారంటే మీకు ఆ పాచిపళ్ళ ఎఫెక్ట్ నుంచి మనము ఉపశమనం పొందొచ్చు. అండ్ సెన్సిటివ్నెస్ అండ్ ఎల్లో టీత్ని వైట్ టీత్గా మార్చేస్తుంది, డెంటల్ ప్రాబ్లమ్స్ ఏవైనా పళ్ళు పుచ్చిపోయేటుంటే కూడా అది నిదానంగా తగ్గుతుంది. అండ్ నోటి నుంచి దుర్వాసన వచ్చేవి కొంతమందికి చాలా ఎక్కువగా ఉంటుంది, అలాంటివి కూడా తగ్గుతాయి అవునా. సో అందరూ ట్రై చేయండి, ఎవరైనా ఈ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా హెర్బల్లో ఆయుర్వేదికంలో అంటే మన పెరటిలో ఈ ఆకుకూరల నుంచి ఫ్రూట్స్ నుంచి వచ్చే ఏవైనా మనం చేసుకునే థింగ్స్ ఉంటాయి కదా, అవి వాటి నుండి ఎప్పుడు కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. అండ్ మనం లిమిటెడ్గానే వాడతాం అవునా. ఓకే, ఇంకొక ఆశ్చర్యకరమైన ఉపయోగం ఏంటి పుదీనా నుంచి అని అంటారా, సైనస్ ప్రాబ్లం అంటే హెడేక్. హెడేక్ ఎవరికైనా ఇబ్బందిగా ఉన్నప్పుడు మన ఇంట్లో ఫ్రిడ్జ్లో ఎలాగో పుదీనా ఉంటుంది, ఆ పుదీనాని కొంచెం పేస్ట్ లాగా చేసేసి ఇలా అప్లై చేసుకొని అంటే ఒకటి ఏమంటారు బ్యాండేజ్కి ఒక క్లాత్ వాడతారు, నెట్ క్లాత్ వచ్చి అది తీసుకోండి, లేదంటే పల్చని కాటన్ లైనింగ్ క్లాత్ ఉంటుంది అది ఇలా వెడల్పుగా 3 ఫింగర్స్ మైన నుదురుకి వచ్చే మైన ఏమైనా ఈ లెంత్లో ఇలా కట్ చేసుకోండి. పుదీనా పేస్ట్ని ఇలా పడుకొని అప్లై చేసేసి దానిపైన ఇది వేసి చుట్టేసేయండి, వెనకాల బ్యాండేజ్ చుట్టేసినట్టు చుట్టేసి ఒక 1/2 అవర్ పడుకొని రిలాక్స్ అవ్వండి. ఇమ్మీడియట్గా మీకు హెడేక్ ప్రాబ్లం నుంచి తగ్గుతుంది, అంటే పుదీనా నుంచి హెడేక్ చాలా బాగా తగ్గిపోతుంది అన్నమాట. ఓకేనా. సో మనం పుదీనా నుంచి నేనైతే నాకైతే బాగా నచ్చినది ఏంటంటే గ్రీన్ టీ అండ్ పేస్ట్ లాగా వాడుకొని మనము మన పళ్ళని చాలా తలతల మెరిసేలాగా యూజ్ చేసుకో. దానికోసం కాస్ట్లీ టూత్పేస్ట్లు ఇవన్నీ వాడక్కర్లేదు, అండ్ అవి కూడా కెమికల్ బేస్డ్, మనకు పుదీనా అయితే న్యాచురల్ ఇంగ్రీడియంట్ అండ్ హెడేక్ గురించి కూడా మనకు చాలా టిప్ జరుగుతుంది. సో తెలుసుకున్నారు కదండి పుదీనా నుంచి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అనేసి. ఇంకా చాలా చాలా ఉంటాయి డైజెషన్ నుంచి కూడా, అంటే మనం ఈ గ్రీన్ టీలో నుంచి డైజెషన్ తగ్గుతుంది, ఏమంటారు కిడ్నీ ప్రాబ్లమ్స్, యూరినరీ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ తగ్గుతాయి. అండ్ ఈ గ్రీన్ టీ తీసుకోవటం వల్ల మీకు రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతుంది, అంటే దగ్గు, జలుబు, ఆయాసం అండ్ అస్తమా అని అంటే ఇంకా ఏమంటారు కొంచెం నెమ్ము, పొడి దగ్గు రావటము, గల్ల ఇబ్బంది పెట్టటము, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు ఈ గ్రీన్ టీ వాడారంటే ష్యూర్లీ నేను చెప్పగలను, దామ్ ష్యూర్ తగ్గిపోతుంది మీకు. సో మీరు ట్రై చేయండి, నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అండ్ ఈ మీరు ఏదైతే ట్రై చేస్తారో, మేము ఇది ట్రై చేసామో మాకు రిజల్ట్ వచ్చింది అని మాకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెసేజ్ పెట్టండి. అండ్ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే థమ్ అప్ సింబల్ పక్కనే ఉంటుంది, అంటే లైక్ బటన్ని ప్రెస్ చేయండి. అండ్ ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.